ఈ నెల 16న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతుల వెట్రన్ ప్రారంభం కానుంది. నార్లాపూర్ ఇంటేక్ వద్ద స్విచ్ ఆన్ చేసి వెట్రన్ ను ప్రారంభించనున్నారు సీఎం. అనంతరం అధికారులు 2 కిలోమీటర్ల దూరంలోని నార్లాపూర్ రిజర్వాయర్లోకి నీటిని ఎత్తిపోయనున్నారు. ఈ సందర్భంగా కృష్ణమ్మ తల్లికి సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు చేయనున్నారు. అదే రోజు భారీ బహిరంగ సభను నిర్వహిస్తారు. పాలమూరు ఎత్తిపోతల ద్వారా దక్షిణ తెలంగాణలో పల్లె పల్లెకు తాగు సాగునీరు అందుతుందని ముఖ్యమంత్రి చెప్పారు. దీంతో బంగారు తెలంగాణ లక్ష్యం సాధ్యమవుతుందన్నారు. ఇదే అంశంపై స్పందించేందుకు మనతో పాటు ఎంపీ రంజిత్ రెడ్డి గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. రంజిత్ రెడ్డి గారు, మొత్తంగా ఈ నెల 16న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల వెట్రన్ ప్రారంభం కానుంది, దీనిపై మీ స్పందన ఏంటి? అసలు కలలు కనాలని చెప్పి ఎప్పుడు అందరు అంటూ ఉంటారు, కన్నా కళలు సాకారం చేయడం కేసీఆర్ గారి లక్ష్యం. ఏంటంటే ఎప్పుడైతే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ గురించి మాట్లాడినో, రాజకీయ పార్టీలు రాజకీయాల కోసం ఎన్ని ఎత్తుగడలు వేసినా కూడా అన్నింటిని ఛేదించి వాళ్ళు నిజంగా పాలమూరు రంగారెడ్డి సాక్షాత్తు స్విచ్ ఆన్ చేయాలి నార్లాపూర్ లో అని చెప్పి ఎప్పుడైతే కంకణ మొదలెట్టినో, తెలంగాణ ప్రజలు ఎస్పెషల్లీ పాలమూరు రంగారెడ్డి అందరూ కేసీఆర్ గారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రపంచంలో అతిపెద్ద మోటార్ ఇక్కడ పెడుతున్నారంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో పెట్టిన మోటార్లే బాహుబలి మోటార్లు అన్నారు. సినిమాలలో బాహుబలి సెకండ్ ఎట్ వచ్చిందో అట్లా అంతకంటే పెద్ద మోటార్లు ప్రపంచంలో అతిపెద్ద మోటార్ అంటే ఎంత సంతోషంగా ఉండాలి అందరు. ఒక్కొక్క బోల్టే 12 కిలోలు ఉంటుందని చెప్పి సీఎం గారు చెప్తుండేది. వీక్షిస్తున్న ప్రజలకు ఏం తెలియాలంటే దీంతో ఇవాళ 12 లక్షల ఎకరాల సాగు మన సాగునీరు అందించి అందించే పాలమూరు రంగారెడ్డితోటి ఎప్పుడైతే అసలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కాదు రంగారెడ్డి ఎడారైతుంది అన్నారు వంటలకు అందరికీ పెద్ద చింతపెట్టు. తెలియాల్సింది ఏంటంటే రాబోయే రోజుల్లో 45 రోజులలో నాతాపూర్ ఏదిలా వట్టేం సర్వైన వరకు అన్ని ప్రాజెక్టులు అన్నీ అయిపోయినాయి. పంప్ హౌస్లు అయిపోయినాయి, రిజర్వాయర్లు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఇక ఉదండాపూర్కి వచ్చి ఉదండాపూర్ నుండి పరికి రావడం ఎంతో టైం పట్టదు. ఇక రంగారెడ్డి ప్రజలందరూ సంతోషంగా వేచి చూస్తున్నారు. ఉద్దండపూర్ దానికి వచ్చిన ఇల్లు మా ప్రజాప్రతినిధులందరినీ చాలా మందిని తీసుకెళ్లి చూపెట్టిన ఆ 16 కిలోమీటర్ల టన్నర్లు 25 కిలోమీటర్ల టన్నర్లు చూసి అందరూ ఎంత సంతోషపడ్డారంటే నీళ్ళు వచ్చిన తర్వాత ఎలా చూడలేకపోతుంది ఇప్పుడు చూసామని చెప్పి అందరూ సంతోషంగా ఉన్నారు. అప్పటి నుండి ఎవరైనా రంగారెడ్డికి నీళ్లు రావు అంటే ఎవ్వరు వినట్లేదు మా ప్రజాప్రతినిధులు. అలాంటి లక్ష్యం ఛేదించి వాళ్ళు నిజంగా అందరి కళ్ళలు సహకారం చేసిన కేసీఆర్కి జన్మదినాలు అందరూ కృతజ్ఞతలు చెప్పుకోవాలి, అందరు హర్షించాలి. వాళ్ళ కేసీఆర్ గారు పెద్ద మనసుతో రజత్ కుమార్ గారితో పాటు అందరు ఇంజనీర్లు అభినందించారు. ఎందుకంటే ఎంత కష్టపడి అన్ని పర్మిషన్ తీసుకొచ్చి వాళ్ళ అది అమలు అయ్యేటట్టు చేసినందుకు అందరూ వాళ్ళకు కూడా కృతజ్ఞతలు చెప్పారు. థ్యాంక్ యూ రంజిత్ రెడ్డి గారు.